మీరు చాలా చాలా నోట్ చేసుకున్నారు, వింటున్నారు. అసలు ప్రధానంగా ఒక భవిష్యత్తులో ఒకవేళ మళ్ళీ మీరు తర్వాత పార్టీలోకి వచ్చినా అధికారంలోకి వచ్చినా మీకు కూడా ఇలాంటి పోటీ ఎదుర్కొనే అవకాశం కూడా ఉండొచ్చు. సో అప్పుడు దానికి కూడా మీరు స్వాగతిస్తారా? ఇప్పుడు ఏదైతే మీరు స్పీకర్ పదవికి పోటీ చేస్తున్నారు, భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక నూటికి 100% స్వాగతిస్తాము. ఏదంటే ప్రతిపక్షము ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా బలంగా ఉంటుందో అక్కడ ప్రజలకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళ ఏ విషయంలో గతంలో తెలంగాణలో కూడా ఎక్కడ కూడా ప్రతిపక్షం అనేది ఎక్కడ బలంగా లేకుండే ఇష్టం. కానీ ఇక్కడ ఇంకోటి ఆచారం గారు, అంటే డిప్యూటీ స్పీకర్ పదవి అనేది సంప్రదాయంగా ఇవ్వాల్సినటువంటి పదవి ప్రతిపక్షానికి మెజార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో. కానీ ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి సంప్రదాయాన్ని కొనసాగించలేదని బీజేపీ మాట్లాడుతుంది. సో అక్కడ ఇదొక కొత్త ఇష్యూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో బీజేపీ కూడా అదే చేసింది. అందులో మొదలు పెట్టిందే మీది, ఇప్పుడైతే కొత్త సంప్రదాయం లేదో అది కూడా ఒక విమర్శ ఉన్నటువంటి పరిస్థితి. దానికి ఏం చెప్తారు? అంటే అది కరెక్ట్ అంటే ప్రధానంగా బీజేపీ సంధిస్తున్నటువంటి ప్రశ్న, సంప్రదాయం మొదలు పెట్టి అంటే ఇలాంటి ఒక సంప్రదాయం అంటే ప్రతిపక్షానికి డిప్యూటీ ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలు ప్రధానంగా మనకి స్పీకర్ పదవి అనేది దేశ భద్రత సంప్రదాయం. నా తర్వాత నా కొడుకు సంప్రదాయాలు మారుతాయి. సాంప్రదాయాలు అనేది శాశ్వతం కాదు. ముఖ్యాంగ పరంగా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హక్కు, ప్రజలకు నెరవేర్చాల్సినటువంటి ప్రతిపక్ష మోదలు ఉండి నెరవేర్చాల్సినటువంటి బాధ్యతని మనం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యతని మనం దాన్ని సర్వసంతంగా నిర్వర్తించినప్పుడే ప్రజలకి దేశం మీద జరుగుతుంది. వాళ్ళ మిత్రుడు బీజేపీ మిత్రుడు మాట్లాడినట్టు గతంలో ఏం జరగలేదు, నల్ల చెట్ట రాలేదు, రైతు రోడ్ల మీద కూసోలేరు, నోట్ల రద్దు విషయం జరగలేదు. అసలు నోట్ల రద్దు వల్ల ఈ దేశానికి ఏం జరుగుతుందో తెలియదు. ఎన్నో వేల మంది లైన్ లో క్యూ లైన్ కూడా ఏటీఎంల ద్వారా ఆత్మహత్యలు చేస్తున్నారు, చచ్చిపోయిండ్రు, కొట్టుకున్నారు, పైసలు రాలేదు. వాళ్ళ అప్పు ఉంటున్న పరిస్థితి ఏమో దేశంలో డిజిటలైజేషన్ తీసుకొచ్చి ఈ దేశంలో ఎవరి జీవిలో ఎవరి పైసలు దోచుకుంటున్నాడో కమిషన్ల పేరుతోని ఛార్జీల పేరుతోని ప్రజల సొమ్ముని దోచుకుంటున్నాయి బ్యాంకులు. ఇవాళ డిజిటలైజేషన్ తీసుకొచ్చి మీరు వాళ్ళ 1000 రూపాయల నోట్లు ఎందుకు రద్దు చేస్తారో, ఎందుకు 2000 రూపాయలు చేస్తారో, మళ్ళా దాన్ని ఎందుకు పనిచేస్తారో ఈ దేశ ప్రజలకు అర్థం కాకపోయా. పోయి ప్రతిపక్షాలతో ఏం చర్చిస్తారా? 1000 లక్షల నల్ల డబ్బును తీసుకొచ్చారే, ప్రతి నిరుపేద కుటుంబంలో 14 లక్షల పైసలు వేస్తామనండి ఇక్కడ. కాబట్టి గతంలో ఏ విధంగా అయితే ఇటువంటి తప్పులు జరిగినాయో మళ్ళీ పునరావృతం కాకూడదు. అంటే ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష హోదా మనం దూయించినప్పుడే అటువంటి దుర్దుడుకు నిర్ణయాలు తీసుకోకుండా దేశాన్ని రక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకుని పోటీ చేస్తుంది. అది కూడా రాజ్యాంగబద్ధంగానే కదా. సాంప్రదాయాలు వేరు, దేశం వేరు, భద్రత వేరు. ఎస్ నిజంగా మీరు అన్నట్లో అవన్నీ వేరే విషయాలు. ఇక్కడ ఈ పోటీకి సంబంధించి ఏదైతే స్పీకర్ పదవి కోసం నామినేషన్ వేస్తారు, ఇక్కడ మమతా లాంటి నేతలు సంప్రదించకుండా మాకు ఎట్లా వేస్తారని కూడా ఆమె కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిజంగా గెలుపు ఓటటం అంటే కాకుండా కూడా ఇండియా కూటమిలో ఏవైతే భాగస్వామి పార్టీలుగా ఉన్నాయో అవన్నీ కూడా ఈసారి ఓటు వేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా. అది కూడా ఒక ఛాలెంజింగ్గానే బీజేపీ పార్టీ చెప్తుంది. మమతా వ్యాఖ్య లేదు ఇంకా చూడొచ్చు అంటారు సార్. ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా దాంట్లో కూడా సంఖ్యాబలాన్ని బట్టి ముందుకోవాలి. ఇప్పుడు 9 మంది ఓకే అని ఒకరు వ్యతిరేకించినంత మాత్రం ఆ 9 మందిని మనం నెగ్లెక్ట్ చేయలేము, దాన్ని వ్యతిరేకించడం. కాబట్టి సంఖ్యాబలం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా సంఖ్యాబలం ఎవరైతే ఎక్కువ దాన్ని స్వాగతిస్తారో దాన్నే అందరూ దాన్ని అంగీకరించాలి. కాబట్టి ఒకరు వ్యతిరేకించడంలో తప్పులేదు, వాళ్ళ అభిప్రాయం చెప్పడంలో తప్పులేదు. కానీ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఆమె కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు, ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తే ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా సంఖ్యాబలం ఎవరైతే మరి డిప్యూటీ స్పీకర్ కి పోటీ పడాలన్న నిర్ణయం ఇస్తున్న ఎక్కువ సంఖ్య అయినప్పుడు దాన్నే స్వాగతించాలి కదా. దాన్ని ఒకరు అభ్యంతరం తెలిపినా మా కూటమిలో ఉన్నా కూడా సంఖ్యాబలం ఎవరైతే ప్రతిపక్షంని మనం పోటీ చేయాలన్నప్పుడు దాన్ని స్వాగతించాల్సిందే, మనం పోటీ చేయాల్సిందే. కాబట్టి దాంట్లో భాగమే మరి సార్ ఆమె వ్యక్తిగత అభిప్రాయం చెప్పిన తప్పులేదు. కానీ ఓవరాల్ గా ప్రతిపక్షంగా అన్ని అఖిలపక్షం ఏదైతే మనం ఇండియా కూటమిలో దాన్ని ఎక్కువ మెజార్టీ పీపుల్నే కన్సిడర్ చేసి ముందుకోవడం జరిగింది.